ఇప్పుడు ఫస్ట్ టైం దరిద్రం టచ్ అవడం మిగిలింది ఆయన జీవితంలో ఊహించినది. వ్యవస్థలలో ఆయన మనుషులు అందరూ కలిసి ఈయన చుట్టూ ఉన్న కవచం ఒకటొకటొకటొకటి విడిపోయింది. దాని ఇంపాక్టే ఇప్పుడు సమస్య. మొన్నటి వరకు దుష్ట చతుష్టయం అనేవారు జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత మారీచులు లేదంటే దత్తపుత్రుడు ఏమి అంటే ఒక క్రమంగా వస్తూ ఇప్పుడు ఆ దుష్ట చతుష్టయాన్ని ఒక అయోమయంలో పడేసి వాళ్ళలో వాళ్ళకే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇప్పుడు కుంభకోణాలు ఒక్కొక్క ఈ మొత్తం 5-6 స్కాముల గురించి నిన్న మాట్లాడారు అంతే తప్ప ఎక్కడ ఈయన పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. వాళ్ళ హయాంలో జరిగిన కుంభకోణాలన్నింటినీ ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తాను. అదే నేపథ్యంలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది అనేది కూడా ఆయన వాడడం, అంటే ఎంత జరుగుతున్నా ఇంకా ఏదో జరగబోతోంది లేదంటే ప్రజలు ఇంకా కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ వైపు రావడానికి చేసే ప్రయత్నం ఇదంతా. అంటే ఈయనకి కాస్త ఆ భారత జ్ఞానం కూడా లేకపోవడం పూర్తిగా ఈయన ఉన్న తేడా వలన కానీ కురుక్షేత్రం అని చెప్పి ఆ పదం వరకే వాడుతున్నాడు. కురుక్షేత్రంలో ఎక్కువ సైన్యం కలిగినటువంటి వాళ్ళు కౌరవులు, కర్ణుడు అక్కడ కవచకుండలాలతో ఉన్నటువంటి నిజాయితీపరుడే, కానీ సావాసం చేసిన దుర్యోధనుడు అనే దుష్ట చతుష్టయం కారణంగా తను కూడా దెబ్బతిన్నాడు. మంచి శక్తివంతుడే, కానీ కరెక్ట్ టైంకి అతను అన్ని శాపాలు ఎందుకు వెంటాడినాయి అంటే అదే రీజన్. ఇది కంపేర్ చేసి చెప్పాలి కదా, పవన్ కళ్యాణ్ కర్ణుడులా అంటాడు, అందరికీ దానాలు చేస్తాడు, కానీ దుర్యోధనుడు కూటమితో చేరాడు అని చెప్తే పవన్ అభిమానులు పాజిటివ్ గా తీసుకుంటారు. ప్లస్ ఇటు రూటు ఉంటది, అది మొత్తం కౌరవ సేన అని చెప్పడం, మాదంతా ఒక్కనే మహాభారతంలో.